తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మద్దినేని మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మహేష్ ను ఇంకా పోలీస్ స్టేషన్లో ఉంచడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మద్దినేని మహేష్ ని నిన్న గుంటూరు పోలీసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు మహేష్ ఏదైతే సోషల్ మీడియాలో సిబిఎన్ఆర్బిలో అతను కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కోఆర్డినేటర్గా ఉన్నారు. అయితే దాదాపు సిబిఎన్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వానికి ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అలాంటి లోటుపాట్లన్నీ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటమే సిబిఎన్ ఆర్మీ ద్వారా వాళ్ళు ప్రధానంగా చేసేటటువంటి పని. అలా విజయసాయిరెడ్డి మీద ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులు అనుచితంగా పెట్టారు, అతన్ని కించపరిచే విధంగా ఉంది అంటూ కూడా నిన్న మద్దినేని వెంకట మహేష్ తో పాటు ఇంకొక అతన్ని దాదాపు అరండాల్పేట పోలీసులు నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో అరెస్ట్ చేశారు. అయితే సాయంత్రం 6 గంటల టైంలో కూడా వీళ్ళిద్దరికి సంబంధించి ఎస్పీ అమ్మిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీరిద్దరూ విజయసాయిరెడ్డికి ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు కాబట్టి వీరిని అరెస్ట్ చేశాము, ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీద వీరిని అరెస్ట్ చేశాము, వీరిని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామని కూడా మీడియా ముఖంగా ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ అమ్మిరెడ్డి చెప్పినటువంటి మాటలకను జరిగిన పరిస్థితికి అయితే పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు నైటే పంపిస్తామని చెప్పినప్పటికి కూడా వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తామని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా మహేష్, అదేవిధంగా ఇంకొక అతను కళ్యాణ్ ని కూడా స్టేషన్ నుంచి విడుదల చేయని పరిస్థితి అయితే ఉంది. ఇద్దరిని కూడా స్టేషన్ లోనే ఉంచారు. ఎలాంటి రెస్పాన్స్? ఒకవైపు సిబిఎన్ ఆర్మీ సభ్యులు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానీ ఆందోళన చేస్తున్నారు, మేము స్టేషన్కి వచ్చాం, పలుమార్లు వచ్చి సిఏని వారిని స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులను అడిగితే దీనికి సంబంధించి మాకు సంబంధం లేదు, పైనుంచి మాకు ఆర్డర్స్ రావాలని ఒకే ఒక మాట చెబుతున్నారు, సో పైనుంచి ఆర్డర్స్ వచ్చేదాకా మేమేం చేయలేమంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు చెబుతున్న పరిస్థితి ఉందంటూ కూడా టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనం కూడా స్టేషన్ దగ్గరే ఉన్నాం, మహేష్ ఇప్పటికి కూడా, మహేష్ ఇంకో అతను ఏదైతే మహేష్ తో పాటు అరెస్ట్ చేసినటువంటి కళ్యాణ్ కూడా ఇప్పటికి కూడా స్టేషన్ లోనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం దాదాపు 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు, ఏదైతే వారిని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి, కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెబుతున్న నేపథ్యంలో అలాంటి వాటికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కూడా ఈరోజు వారిని అరెస్ట్ చేశారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని స్టేషన్ లోనే ఉంచడం అత్యంత అన్యాయం, దుర్మార్గంగా కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మీద వాళ్ళు పోస్టులు పెట్టారన్న ఒకే ఒక కారణంతో వారిని ఇబ్బందులకు గురిచేయటమే ప్రధాన ఉద్దేశంతో, వారిని భయపెట్టడమే ప్రధాన ఉద్దేశంతో పోలీసులు ఇదంతా కూడా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ప్రతిపక్ష నేతల మీద, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, జనసేన పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర నేతలందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, దాదాపు బుల్లతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి కూడా వారిని ఇప్పటి వరకు వారి మీద అనేక ఫిర్యాదులు, కంప్లైంట్స్ ప్రతిపక్ష నేతలు ఇచ్చినప్పటికి కూడా వారి నుంచి కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారి మీద ఏదైనా ఒక కామెంట్ చేశారంటే, ప్రతిపక్షానికి సంబంధించి కామెంట్ చేసినా, ప్రభుత్వ వైఫల్యాలు ఏదన్నా ఎండగడుతున్నట్లుగా కూడా ఎవరన్నా మాట్లాడినా వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి పోలీసులే దగ్గరుండి మరి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన జేబు సంస్థలాగా కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది అంటూ కూడా టీడీపీ నేతలు, అదేవిధంగా ప్రతిపక్షాలందరూ ఆరోపిస్తున్నారు, వారు ఖండిస్తున్నారు. ఒకవైపు మొన్న చూసుకున్నాం, రఘురామకృష్ణరాజు అరెస్ట్ కానివ్వండి, దూలిపాల నరేంద్ర అరెస్టు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్, ఈ అన్ని అరెస్టుల్లో కూడా ఏ ఒక్కటి కూడా నిరూపించిన పరిస్థితి లేదు. వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, అచ్చెన్నాయుడు మీద వచ్చిన ఆరోపణలు, కొల్లు రవీంద్ర మీద వచ్చిన ఆరోపణలు, తర్వాత ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి నరేంద్రకు సంబంధించి కూడా కోర్టులో కొంత ఆయనకు ఓరట వచ్చింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఓరట వచ్చి ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పోలీస్ వ్యవస్థ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రజా అభిప్రాయాన్ని కానివ్వండి, చట్టాలకు కానీ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వారందరికీ కోర్టులలో మేలు జరుగుతుంది, కోర్టు తీర్పులు వారికి అనుగుణంగా వస్తున్నాయని టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్నిసార్లు కోర్టులో మొట్టికాయలు పడినా, ఎదురు దెబ్బలు తగిలినా కానీ ప్రభుత్వం ఈరోజు వారి వైఖరిని మార్చుకోవట్లేదు, పోలీసులు వాళ్ళ వైఖరిని మార్చుకోవట్లేదు. అధికార పార్టీకి సంబంధించిన నేతలను సంతృప్తి పరచడమే ప్రధాన ఎజెండాగా పోలీసుల తీరు ఉంది. ఇప్పుడు మహేష్ అరెస్ట్లో కూడా అదే రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. నిన్న నైటే స్టేషన్ బెయిల్ ఇవ్వవలసిన పరిస్థితి, కానీ ఇప్పటి వరకు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు అంటే కుట్రపూరితంగా వారిని ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు మహేష్ని ఇద్దరిని కూడా స్టేషన్లో ఉంచారు అంటూ కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. టీడీపీ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి మీద పరువు నష్టం కలిగిస్తూ, థ్రెటనింగ్ చేస్తూ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి మనకి రాబడిన కంప్లైంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసిన అరండలపేట పోలీస్ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా తీసుకుని సిబిఎన్ ఆర్మీకి చెందినటువంటి ఒక యూట్యూబ్ నిర్వాహకులు అయినటువంటి వెంకట మహేష్ బాబు అండ్ సాయి కళ్యాణ్ అనే ఇద్దరు